నిర్ణయించుకొని రైతులకు కావలసిన ప్రతి వరకు ఇచ్చి అసైన్మెంట్ భూములు ఉన్నాయి, ఇద్దరికి కూడా పిలిపించుకుంటున్నాను. తయారు చేసి వాళ్ళకి దాదాపు ఒక 15 లక్షల రూపాయలు విలువయ్యేటటువంటి వ్యవసాయ పనిముట్లు కానివ్వండి, వ్యవసాయ యాంత్రీకరణకి శ్రీకారం చుట్టే విధంగా యంత్రాలు కానివ్వండి, సబ్సిడీ రూపంలో పేద రైతాంగానికి ప్రతి ఒక్క ఆర్పీకేకి అందుబాటులో ఉంచినట్లయితే ఆ చుట్టుపక్కల పేద రైతులకి అది ఉపయోగపడుతుంది అనేటటువంటి ఒక ఆలోచనతోనే కస్టమ్ హైరింగ్ సెంటర్స్ అని ఒకటి రూపకల్పన చేయడం జరిగింది. ఈ జిల్లాలో ఉన్నటువంటి 46 మండలాలకి మండలానికి ఒక హబ్. ఈ హబ్ అనేది దాదాపు 1.5 కోటి 2 కోట్ల రూపాయల మేర నిధులు సమకూర్చి భారీ యంత్రాలు ఏవైతే వ్యవసాయ రంగంలో ఉన్నాయో అవి కూడా ఏర్పాటు చేసి రైతులకు అందుబాటులోకి తేవాలి అనేటటువంటి సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేయడం జరిగింది. కార్యక్రమానికి ఈ జిల్లాలో 46 మండలాలకి హబ్బులు కానివ్వండి, కస్టమ్ హైరింగ్ సెంటర్స్ కానివ్వండి, ఇవన్నీ ఏర్పాటు చేయడానికి దాదాపు 300 కోట్ల రూపాయలు ఈ జిల్లాకు అవసరమవుతా ఉంటే, ఈ 300 కోట్ల రూపాయలు కూడా నెల్లూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ ద్వారా ఈ నిధులు సమకూర్చడం జరుగుతుంది ప్రభుత్వ విధానంలో అని చెప్పి నేను మనం చేస్తున్నాం. మనం పైలను తీసుకెళ్ళాలి, నెక్స్ట్ తరగతి తీసుకెళ్ళాలి. మన దగ్గర పెట్టుకుంటే అయ్యే పని కాదు. మన సమస్యల్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తే దాని పరిష్కార మార్గం కూడా చూస్తాం. ఖచ్చితంగా దాన్ని చూస్తారు, అధికారులు ఉన్నారు, దాన్ని పరిస్థితి చేస్తారు. ఏ విధంగా దాన్ని సమస్య పరిష్కరించాలో ఆ విధంగా పరిష్కరిస్తారు. Thank you.